శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రం అనేది చాలా అద్భుతమైన శాస్త్రం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఏంటంటే ఆ పాప చిన్న పాప పుట్టిన తర్వాత ఎప్పుడైతే హాస్పిటల్లో ఆ పాపతో పాటు ఒక షీట్ అంటే మన ఏంటి ఒక చార్ట్ తయారవుతుంది. ఎలాంటి చార్ట్ అంటే ఈరోజు పాపకి ఏం వేయాలి, ఏ డ్రాప్స్ వేయాలి, ఎప్పుడు ఏ టాబ్లెట్స్ ఇవ్వాలి, ఎటువంటి మందు వేయాలి, ఎటువంటి ఇవి చేయాలి, ఇవన్నీ చెప్పి ఒక డాక్టర్ అక్కడ కాగితం రాసి ఒక చార్ట్ తయారు చేసి ఇవాళ ఇది ఇవ్వాలి రేపు ఇవ్వాలని రాస్తాడు. అలాగే ఆ పిల్లవాడు ఎదుగుతుంటాడు, ఎదుగుతూ పెద్దవాడు అవుతుంటాడు. ఆ సొసైటీ బట్టి కొన్ని వాసనలు ఉండే ఎవరింట్లో జన్మించారో ఆ ఇంటి యొక్క వాసనలు కొంత ఉండే ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతం యొక్క విధానాలన్నీ దృష్టిపడ్డం, అలాగే ఆ ప్రకృతిలో ఉన్న ఆ ప్రదేశం ఉన్న ప్రకృతిలో ఉన్న మార్పులన్నీ చేర్పులన్నీ ఆ వ్యక్తి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ చిన్న పాపగా పుట్టగానే పాప ఇలా బయటికి రాగానే పాపతో పాటు పాప యొక్క తలరాత కూడా ఒక జాతక రూపంలో ఒక చక్ర రూపంలో కిందకి వస్తుందంట. అది శాస్త్రం. ఈ పిల్లవాడికి జీవితం ఏంటి అని చెప్పేదే ఈ జ్యోతిష్ శాస్త్రం. సో ఈ శాస్త్రంలోని ఆ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడ ఎలాగున్నాయో దాన్ని బేస్ చేసుకుని ఆ వాటి గమనాన్ని బట్టి ఏ సమయంలో ఆ పిల్లవాడు ఏ విధంగా ఉంటాడు, ఎలా గ్రో అవుతాడు, ఎటువంటి పనులు చేస్తాడు, ఏ స్థాయిలోకి వెళ్తాడు, ఏ మార్గంలో వెళ్తాడు, ఏ యోగాలు ఉన్నాయి, ఏ రాజయోగాలు ఉన్నాయి, ఏ విపరీత రాజయోగాలు ఉన్నాయి, ఏ అధోపాతానికి వెళ్ళే పరిస్థితులు ఎక్కడెక్కడ ఉంది, ఈ ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్త లేకపోతే తనకంటూ తను ఒక ఇండివిజువాలిటీ గ్రోత్ తీసుకునే వ్యక్త కాదా, ఇవన్నీ మనకి ఈ చక్రంలో కనబడిపోతాయి. కానీ ఆ చక్రంలో కనబడేవన్నీ రాత్రి రాత్రి అయిపోవు, వయసును బట్టి సమయాన్ని బట్టి అలా ఎదుగుతుంటాయి. చూడండి, విత్తనం వేయగానే చెట్టు అయిపోగానే కాయ పట్టడానికి అందులో పండు రావడానికి విత్తనం చెట్టు అవ్వాలి, చెట్టేమో నుండి పువ్వులు పోయాలి, పువ్వు నుండి కాయ రావాలి, కాయ నుండి పండు రావాలి, ఆ పండు మనం తినాలి. అంటే ఎంత టైం పడుతుంది? అలాగే ఏంటంటే ఆ వ్యక్తికి జాతకంలో ఏంటంటే ఉన్నాయో అవన్నీ జరగాలి అనడానికి జరుగుతాయి. జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంటంటే శాస్త్రం చెప్పేది ఏదవుతుందో అదంతా ఆయన జీవితంలో జరుగుతుంది. ముందా వెనుక ఎప్పుడా అనేది ఆ వ్యక్తికి తెలియదు. జ్యోతిష్యాన్ని పూర్తిగా అనుసంధానం చేస్తూ ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి మటుకు తెలుస్తుంది. ఒకసారి ఆ చక్రాన్ని చూడగానే జ్యోతిషాస్త్ర విజ్ఞానగతలందరూ కలిసి ఏంటంటే చక్కగా ఈ స్వామి యొక్క స్థితిగతులు ఇలాగుంటాయి, ఫలానా సమయంలో ఫలానా పని చేస్తాడు, యోగం ఇటువంటి ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ వెళ్తుంటామన్నమాట. సో అది ఆ వ్యక్తి యొక్క మార్గము, చెప్పే జ్యోతిష్యులు చెప్పే విధానం, ఇవన్నీ అనుసంధానం చేసుకుంటూ మార్గం గుండా వెళ్ళిపోతుంటే ఒక గైడ్గా తీసుకుని వెళ్ళగలిగితే ద మోస్ట్ సక్సెస్ఫుల్ అనేది లైఫ్లో కనబడుతుందన్నమాట. రీచ్ అయ్యే గోల్ అదే రీచ్, తలరాత్రి ఎవరు మార్చలేరు. కానీ ఎలా వెళ్ళాలి ఆ పర్టికులర్ స్పెసిఫిక్ ఆ ప్లేస్కి, అంటే స్పెసిఫిక్ ఆ యోగానికి, స్పెసిఫిక్ ఆ మోక్ష మార్గానికి, స్పెసిఫిక్గా ఆ గమనానికి ఏదైతే శాస్త్రంలో ఆయన తలరాత్రి రాసి ఉందో అది వెళ్ళడానికి ఏ మార్గం గుండా వెళ్తే సులువైన మార్గం, అతి ఆ యోగకరమైన మార్గము అది చెప్పేదే జ్యోతిష్యులు, ఒక గైడ్గా ఉపయోగపడతారన్నమాట. సో అందులో ఆ మార్గం ఎండింగ్లోనే పుట్టినకి ఆ ఎండింగ్కి మధ్యలో ఏదైతే జరుగుతున్నాయో, అంటే మనం కష్టపడ్డాము, సంతానము, సౌభాగ్యము, పిల్లలు, ఉద్యోగము, సతాత అవ్వడం, మనవడవడం, తర్వాత ఇవి ఇలాంటివి ఎన్నో మనకి చక్రంలో తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తిరుగుతున్న ఆ రాత మాత్రం ఎక్కడికి మారదు, అది అలాగ ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్కడికి ఒక రాత ఉంటుంది, ఆ రాత అలా ఉంటుంది. ఈ రాతను కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మంత్ర సాధన చేసేవాడికి అంటే రాతను కొంతవరకు మార్చకపోయినా ఆ రాత గురించి తెలుసుకునేంత జ్ఞానం కూడా వస్తుందన్నమాట. మంత్రము అని చెప్పేది ఎప్పుడంటే మన లగ్నాది పంచభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మంత్ర సాధన చేస్తే మనకు ఒక మోక్ష మార్గం కనబడుతుంది, చాలా స్పష్టంగా శాస్త్రంలో చెప్పింది. వీటన్నిటికీ ఈ నవగ్రహాలకి, అలాగే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ 12 రాశులకి, 12 లగ్నాలకి ఏదైతే శాస్త్రం చెప్తాం వీటన్నిటికీ ఒక మార్గదర్శుడిగా ఉండేవాడు అంటే బృహస్పతి. అదే బృహస్పతి అంటే గురువు, గురువు అని గ్రహం హిందీలో దాన్ని ఏంటంటే మనకు బృహస్పతి అంటారు. బృహస్పతి అనేది ఏంటంటే గురువు యొక్క పేరు. సో ఈ గురుగ్రహం అన్నది ఏంటంటే మనకు ఉన్న 9 గ్రహాలలోని అద్భుతమైన గ్రహం, శుభమైన గ్రహము. గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనిది ఈ యొక్క శుభమైన కార్యం జరగదని మన జ్యోతిషాస్త్రం చెప్తుంది. అలాగే పంచాంగ శ్రావణంలో పంచాంగం కూడా మనకు రాసే ప్రతి ముహూర్తానికి కూడా గురుబలం ఉండాలని చెప్తుంటాం. అంటే గురుడు యొక్క శుభమైన దృష్టి పడితే ఆ లగ్నం మీద ఫలితం అద్భుతంగా ఉంటుందని కూడా చెప్తుంటాం అన్నమాట. సో అటువంటి గురువు సంవత్సరానికి ఒక్కొక్క రాశి నుండి 2వ రాశిగా మారుతూ 12 రాశులకి 12 సంవత్సరాలు తిరుగుతూ ఒక్కొక్క రాశిలో ఏ రాశిలోకి మారుతుంటే దానికి సంబంధించిన నది జిల్లా అనే యొక్క పుష్కరాలు జరుగుతుంటాయి. అలాగే మనకు బాగా అద్భుతమైనది, బాగా అందరూ తెలిసినది అంటే గోదావరి పుష్కరాలు సింహరాశిలో ప్రవేశించినప్పుడు జరుగుతుంటాయి, కాబట్టి దాన్ని చాలా గొప్పగా మనం చెప్పుకుంటుంటాం. అలాగే ఈ 20వ తారీఖు నాడు సెప్టెంబర్ని
మళ్ళా గురుడు ఏంటంటే స్వయంభు ఆ బృహస్పతి అని అనుకునే మనం ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే బృహస్పతి అంటాం, అలాగే మనం జ్యోతిషాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే గురుడు అంటాం. ఆ గురువు అనే గ్రహం ఏదైతే ఉందో, జూపిటర్ ఇంగ్లీష్లో అంటారు. ఓకే, ఈ గురువు అనే గ్రహం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మారుతున్న కార్యక్రమంలోనే ఒక భాగంగా ఈ సంవత్సరం 20వ తారీఖు నవంబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంటన్నర తర్వాత ఏంటంటే మనకు మకర రాశిలో ప్రవేశం. మకర గురువు అంటే మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు గురువు. ఇంతవరకు సొంత ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ మకర రాశిలో ఎప్పుడైతే ప్రవేశించాడో, ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుండి తన భావన, తన దృష్టి పంచమ భావం మీద, సప్తమ భావం మీద, అదే భాగ్యస్థానం 9వ ఇంటి మీద చూపిస్తారన్నమాట. సో ఈ మూడింటి మీద గురువు యొక్క దృష్టి విశేషంగా ఉంటుందన్నమాట. అందులోనే నేచురల్గా అన్ని గ్రహాలకు ఉండేదండి సప్తమ దృష్టి అయితే గురుడికి, పంచము తర్వాత 9వ భావానికి సంబంధించిన భాగ్య దృష్టి కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మకర రాశిలో ప్రవేశించడం అదొక అద్భుతమైన స్థితిగా మనం అనుకోవాలి. ఒక గురువు అనే గ్రహాన్ని, ఇప్పుడు మన ఇంటికి ఒక గురువు అని వస్తున్నాడు, మనం ఎంతో ఆనందకరంగా ఆలోచించుకోవాలి. ఎన్ని కష్టాలు మనకున్నా, ఎన్ని బాధలు ఉన్నా కూడా మనం ఏంటంటే మన ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చారు, ఒక స్వామీజీ వచ్చారు, లేకపోతే ఒక గురువుగారు వచ్చారు, లేకపోతే ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారు, ఒక పీఠాధిపతి వచ్చారు, ఒక ప్రవచనాలు చెప్పేవారు వచ్చారు, ఇలాగ ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం, ఈ బాధలన్నీ పక్కన పెట్టి ఆ గురువు వచ్చినందుకు స్వాగతిస్తాం, ఆయనకు చేయవలసిన సంస్కారాలు చేస్తాం, ఎంతో ఆనందంగా ఆ రోజు గడిపేస్తాం. అలాగా ఈ మకర రాశిలోకి గురుడు ప్రవేశించడంలో మకర రాశి వాళ్ళందరికీ ఒక అద్భుతమైన అనుగ్రహం చెప్పడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే శనీశ్వరుడు కూడా అక్కడే ఉన్నాడు. శనీశ్వరుడు ముందు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు ఆల్రెడీ. అంటే శనీశ్వరుడు ఇక్కడికి వచ్చాయంటే అర్థం ఏంటి, ఏళ్ళాడు శని వాళ్ళకి ఆల్రెడీ ఉంది అక్కడ. వాళ్ళకి ఆల్రెడీ ఏళ్ళాడు శనితో బాధపడుతున్నప్పుడు, శని ప్రభావాలకు సంపూర్ణంగా నెత్తి మీద కూర్చుని ఉన్న సమయంలో, అంటే కష్టాలు చెప్పుకుందా సరే వినేవాడు ఎవడు లేని నాదుడి పరిస్థితిలో ఉన్నారు వాడు. మకర రాశి వాళ్ళు అందులో మనం చూస్తే ఆ మూడు నక్షత్రాల వాళ్ళకి నెత్తి మీద శని కూర్చునేసరికి వాళ్ళు చెప్పాలనుకుండా చెప్పడం విన్నాక ఎవడు లేడు అక్కడ. ఎందుకంటే ఇంకా దాన్ని మించిన నెగిటివ్ ఎనర్జీ ఇంకోటి లేదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో మన ఇంట్లో చూడమంటే పెద్ద గొడవ అయిపోతుంటుంది, అన్నదమ్ముల మధ్య చక్కచెల్ల మీద ఏదో చిరాకు భార్యాభర్తలు సీరియస్, ఇంకెవడు ఆపేవాడు అడ్డేవాడు అనే టైంలో సడన్గా ఎవడం తలుపు కొట్టి వచ్చాడు అనుకోండి స్నేహితుడు, ఒక పెద్ద ఆయన ఎవరు వచ్చారనుకోండి, టక్కున ఇవన్నీ ఆపేస్తాం మనం. చెప్పండి నవ్వుతూ ఇద్దరు కలిసి మాట్లాడుతుంటాం, భార్యాభర్తలు అనేసి ఇద్దరు కలిసి మాట్లాడుతుంటారు, ఏమండి బాగున్నారో మనుషులు ఇస్తే ఇవన్నీ మర్చిపోయి ముందు ఆయనకి ఇవ్వాల్సిన సేవ చేస్తారు. అలాగా ఈ బృహస్పతి ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశించాడో, మొట్టమొదటి మకర రాశిలో శనీశ్వరుడు ఉంటుండగా మకర రాశి వారి కానీ శనీశ్వరుడు యొక్క విశేషమైన దృష్టి ఏ రాశులు పడుతున్నాయో ఆ రాశుల వాళ్ళు కానీ ఏమైనా ఇబ్బంది జరుగుతుందంటే తక్కన శనీశ్వరుడు పక్కన ఎప్పుడైతే గురుడు ప్రవేశించాడో మకర రాశి వారికి ఆటోమేటిక్గా ఏంటంటే ఒక చిన్న రిలాక్సేషన్. అంటే ఒకే రాశిలో ఇద్దరు ఉంటారు ఉన్నప్పటికీ కూడా గురువు అని గ్రహం రాగానే చిన్న రిలాక్సేషన్ ఉంటుంది. ఎంత బాగుంటుంటే రిలాక్సేషను, అమ్మయ్యా ఇంక ఇదేదో అయిపోతున్న దానికి ఏదో ఒక మార్గం కనబడుతుంది, ఇంక మన జీవితంలో ఇంతకంటే ఎదగలేదు, ఇంతకంటే ఇంక జరిగేదేం లేదు, ఇంక అయిపోయింది ది ఎండ్ ఆఫ్ మై లైఫ్ అనుకున్న వాళ్ళకి మకర రాశిలో ఉన్న ఏ నక్షత్రం వాళ్ళకి అయినప్పటికీ కూడా సడన్గా గుడి ఎంట్రీ అవ్వడంతో ఆటోమేటిక్గా వాళ్ళకి చిన్న రిలాక్స్, ఎండాకాలంలో చల్లటి వర్షం పడినట్టు కాను, అలాగే చలికాలం చల్లటి సూర్యనమూర్తి వచ్చి ఆశీర్వదించినట్టు కాను సూర్యోదయ సమయంలోని అద్భుతంగా చిన్న రిలాక్సేషన్ కనబడుతుందన్నమాట మకర రాశిలో. అలా కనబడుతున్న మకర రాశిలోకి వచ్చిన వాడు అక్కడ నుండి సహజ తత్వంగా వాడికి ఉన్న దృష్టి పంచమ భావము, సప్తమ భావము, అలాగే 9వ భావము, ఈ నవభావం, ఈ మూడు భావాల మీద ఉంటుంది కాబట్టి ఇలా రాగానే అలాగే మకర రాశి వాళ్ళకి కొంతవరకు రిలాక్సేషన్గా అనిపిస్తుందో, ఒక చల్లగా ఒక రిలాక్సేషన్ అనిపిస్తుందో, అక్కడ నుండి పంచమ భావం అంటే వృషభ రాశి వారికి గురు యొక్క దృష్టి అప్పుడు ఎలా జస్ట్ పడుతుంటుందన్నమాట, పడగానే వాడు కూడా మంచి రిలాక్సేషన్గా అనిపిస్తుంది, ప్రెషర్ నుండి బయటపడ్డామన్నట్టు అనిపిస్తుంది. అలాగే అక్కడ సప్తమ భావం అంటే ఎవరు, కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి ఎందుకంటే కరెక్ట్గా శనీశ్వరుడు డైరెక్ట్గా 7వ ఇంట్లో చూస్తున్నాడు, ఆల్రెడీ భార్యాభర్తల మధ్యన ఫినిషింగ్ టెస్ట్లోకి వచ్చిస్తుంటారు అప్పటికే, నువ్వానైనా ఇవాళ రేపా కోర్టుకి ఎప్పుడు వెళ్దామనే స్టేజ్లో ఉంటారు కొంతమంది. అలాగ ఉన్న వాళ్ళకి ఈ గురుడు ఎంటర్ అవగానే తపేయమని ఆ యొక్క ఇష్యూ నుండి ఏదో ఒక చల్లటి వార్త, ఒక మంచి వార్త, రిలాక్సేషన్ వార్త కలుగుతుంది. చూడండి చాలామంది ఇలాంటి సీక్వెన్సెస్ మనం చూస్తుంటాం మన జీవితంలో. అలాగే మనకు నుండి భాగ్యస్థానం అంటే కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి ఆల్రెడీ లాస్ట్ 1.5 మంత్స్లో కొన్ని టైట్నెస్ అనేది కనబడుతోంది, ఈ గురుదృష్టి పడడం వల్ల చిన్న రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇలాగా ఈ 4 రాశుల వారికి గురు దృష్టి పడడం వల్ల, చాలామంది ఆస్ట్రాలజర్స్ అనుకోండి లేకపోతే సిద్ధాంతం కూడా ఎవరైనా అనుకోండి, ఒక లాజిక్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మకరంలోకి గురుడు ప్రవేశించడం అన్నది సర్వసాధారణంగా వాడు వెళ్తున్నాడు, రెగ్యులర్ డ్యూటీ ప్రకారం వెళ్తున్నాడు తప్ప వాడే బలవంతంగా వెళ్ళిపోవట్లేదు అక్కడికి.
ఎవరు బలవంతంగా తొయ్యట్లేదు. ఆ గురువు యొక్క స్థితిగతి అంటే సంవత్సరానికి ఒక రాశిలోకి వెళ్ళి అక్కడుండి ఫలితాలు ఇవ్వాలని ప్రయత్నం వాడు. సో అక్కడుండి ఫలితం ఇవ్వాలంటే వాడి క్వాలిటీ ఏంటండి, వాడి క్యారెక్టర్ ఏదో ఉందో గురుడిది, వాడు పంచమ భావం మీద, సప్తమ భావం మీద, తొమ్మిదవ భావం మీద ఖచ్చితంగా చూపిస్తాడు. గురుడు శుభగ్రహం కాబట్టి శుభగ్రహ దృష్టి ఈ మూడు భావాలను పడతాయి కాబట్టి ఆ ముగ్గురికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం వృషభంలో చూస్తే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మృసరా నక్షత్రం కనబడుతుంది, అలాగే మిగిలిన నక్షత్రాలు కనబడతాయి, అలాగే కన్యలో చూస్తుంటే హస్త నక్షత్రం కనబడుతుంది, చిత్త నక్షత్రం కనబడుతుంది. వీటన్నిటికీ కూడా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆ రిలాక్సేషన్ ఎలాగిస్తాడు, ఏ రాశి వారికి ఏ విధంగా ఇస్తాడు, ఎవరికి ఎటువంటి ఫలితం వస్తుంది, అన్ని 12 రాశుల వాళ్ళకి ఈ చిన్న గమనం వలన, అంటే ఈ ఏడాది కాలం ఇక్కడ ఏడాది ఉంటాడంటా కానీ మధ్యలో అతిచారం మీద కుమ్మంలోకి వెళ్తాడు, మళ్ళీ వెనక తిరిగి వస్తాడు, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏదైనప్పటికీ ఒక ఎంట్రీ పుష్కరం, కొత్త పుష్కరం. ఇప్పుడు మనకేంటంటే మనకు కర్నూలు జిల్లాలో ఉన్న నది ఏదైతే ఉందో ఆ నదికి సంబంధించిన పుష్కరాలు ఆరంభమవుతాయి. తుంగభద్రా నది యొక్క పుష్కరాలు ఆరంభిస్తే లాస్ట్ టైం మనకు తెలుసు తుంగభద్రా నది తీరంలో మనకు ఆల్రెడీ అమ్మవారి క్షతిపీఠం కూడా ఉంది కాబట్టి చక్కగా ఎవరైతే ఆ తుంగభద్రా నదీల తీరంలో కర్నూలు జిల్లాలో వెళ్ళి అక్కడ చక్కగా స్నానాలు చేసి దాని యొక్క పుష్కర స్నానం చేయడం కానీ ఆది స్నానం కానీ అంత్య స్నానం కానీ 11 రోజులు చేసుకుంటే ఆ పుణ్యం కూడా ఉంటుంది. అయితే గురుడు మకరంలో ప్రవేశించడమే తుంగభద్రా నది యొక్క పుష్కరాలు ఆరంభమవుతాయి కాబట్టి ఈ మొదటి 11 రోజులు ఆ గురుడు మకరంలో ప్రవేశించి అక్కడ స్థిరపడడానికి సమయం పడుతుంది కాబట్టి 11 రోజుల తర్వాత ఆ గురువు అక్కడ నుండి విశేషంగా చూసే ప్రదేశాలను చూస్తూ భావాలు ఆ భావాలన్నిటికీ రాశి నుండి ఆ భావాల వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలితం ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. అంచేత ఎటువంటి ఫలితం వస్తుంది గురుడు వలన అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం చేసే ప్రయత్నం మార్గంగా ఈ 12 రాశుల యొక్క గురువు యొక్క మార్పు వలన ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి భావంలో గురుడు ఉన్నాడో 12 రాశులకి ఆ భావం యొక్క స్థితిగతులు ఎలాగుంటాయి అని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.